నమస్తే, వెల్కమ్ టు కుప్పం న్యూస్. కుప్పం సమీపంలోనే చిగురుకుంటా విశ్వనాథం గోల్డ్ మైన్స్ పై కుప్పం న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. కుప్పం నియోజకవర్గంలో 2 దశాబ్దాల క్రితం మూతపడిన చిగురుకుంటా విశ్వనాథం బంగారు గనులను పునరుద్ధరించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. 7 ఏడాది క్రితం సంబంధిత టెండర్ను దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ అయిన నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన సాంకేతిక పరీక్షలలో టన్నుకు 5 గ్రాములకు పైగా బంగారం లభ్యమయ్యే అవకాశముందని తేలింది. ఏకంగా 18 లక్షల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 1970వ సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుబంధ విభాగమైన మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాదాపు 6 దశాబ్దాల క్రితం కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిసరాలలోని వివిధ ప్రాంతాలలో బంగారు ఖనిజాన్వేషణ మొదలైంది. ఉడుపల్లి మండల పార్తిలో చేపట్టిన అన్వేషణ ఫలించి చిగురుకుంట విశ్వనాథం గ్రామాల వద్ద బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి బంగారు నిక్షేపాలను త్రవ్వడం ప్రారంభించారు. బంగారు ముడి పదార్థాన్ని వెలికితీసి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కేంద్ర ప్రభుత్వ అనుబంధ భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్కు 10 ఏళ్ల పాటు అందచేస్తూ వచ్చింది. ఎంయూసీఎల్ సంస్థకు ఆర్థికపరమైన సమస్యల కారణంగా గనులు మూతపడ్డాయి. అనంతరం ఆ గనులను బీజీఎంఎల్ కొనుగోలు చేసింది. 1982 నుండి 2001 వరకు బంగారు ముడి ఖనిజాన్ని వెలికితీస్తూ వచ్చిన బీజీఎంఎల్ సంస్థ కేజీఎఫ్లోని ఛాంపియన్ విభాగం నిర్వహణపరమైన నష్టాలను ఎదుర్కొనడంతో చిగురుకుంటా బీసానత్తం గనులకు లాక్అవుట్ ప్రకటించింది. లాక్అవుట్ అయిన తర్వాత మైన్స్లోనే యంత్ర సామాగ్రి 90% నిరుపయోగమైంది. సొరంగ మార్గాలు సైతం బురదతో నిండిపోయింది. బంగారు నిక్షేపాలు త్రవ్వడాన్ని కొత్త యంత్రం సామాగ్రి అమర్చాల్సింది. గత 7 ఏడాది కేంద్ర ప్రభుత్వం చిగురుకుంట విశ్వనాథం బంగారు గనులకు టెండర్లు పిలవగా పలు దిగ్గజ ప్రైవేట్ సంస్థలతో పోటీపడిన ఎన్ఎండిసి 2 గ్రాముల గనులకు 500 కోట్లకు దక్కించుకుంది. మైసూర్కు చెందిన జియో అనే సంస్థ ద్వారా 2 గ్రాముల పరిసరాలలోని 19 కిలోమీటర్లకు చెందిన 260 హెక్టార్ల భూముల్లో దాదాపు 100కు పైగా బోర్లు త్రవ్వించి సాంకేతిక పరీక్షల సర్వే చేయించింది. బంగారు నిక్షేపాలు త్రవ్వే సొరంగాలలో పనిచేయటానికి కనీసం 2,000 మంది కార్మికులు, మరో 1,000 మందికి పైగా నిపుణులు అవసరమని ఎన్ఎండిసి అధికారులు భావిస్తున్నారు. అనుకున్న విధంగా అన్ని అనుమతులు వచ్చి మైనింగ్ పనులు మొదలైతే ఇతర అంశాల సంగతిలా ఉన్నా కుప్పం నియోజకవర్గానికి చెందిన 1,000,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతుంది. Yeah.